ఎమోషన్ అంతా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఆఫ్టర్ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. మరి నాగాశ్విన్కి తీసుకోవడం రాలేదా లేకపోతే సంతోష్ నారాయణకి ఇవ్వడం రాలేదో అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఓకే ఉంది భయ్య. సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్య. 2898 లో అన్ని క్రేజీ కార్లు వచ్చిన తర్వాత కూడా ప్లాట్ రిక్షా మీద కూర్చోబెట్టి అవుతున్నట్టు ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ సెటప్ అని ఉండాలి సరే, బట్ నాకైతే బోర్ కొట్టింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో శంబాలా సీన్స్ అండ్ ఫైట్ సీన్స్. ఫైట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక ఫైట్ ని ఒక సెట్ పీస్ లా ట్రీట్ చేశారు, కానీ ఆఫ్టర్ పాయింట్ చాలా టైరింగ్ అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా డెడ్ వైబ్. ఆ బుడ్డోడు అయితే యుగాంతం అయిపోతుంటే కాశీలో చిరక్ స్కూల్ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఎందుకు అంత మిస్ మాడతారు ఏంటాడు. వాలే అని చెప్పట్లేదు, నాకైతే ఎక్కలేదు, బట్ ఎక్కిన చాలా మంది ఉన్నారు. అంత నీరసంగా అనిపించినప్పుడు ఎందుకు మొత్తం సినిమా చూడడం? సగంలోనే నీకు అర్థమైపోయి ఉంటుంది కదా, వెళ్ళిపోవాల్సింది అక్కడ నుంచి. ఒక్క పాజిటివ్ అన్న మాట్లాడిన సినిమా గురించి ప్రతిదీ, అసలు నెగిటివ్ పాయింట్స్లో కూడా లాజికే లేదు. ఫైట్స్ బాగాలేవా, పిచ్చోళ్ళలా అరుస్తున్నారు ఫైట్ సీన్స్కి, యాక్షన్ సీన్స్కి. పాజిటివ్స్ మాట్లాడు, ఓన్లీ నెగిటివ్సే మాట్లాడుతూ. వాట్ ఇస్ ద పాయింట్? అండ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రివ్యూయర్. ఇంకోటి అదేంటో, సినిమా మీద గ్రజ్ పెట్టుకొని మాట్లాడినట్టే మాట్లాడతారు, అదేంటి బ్రో? నాకైతే ఎక్కలేదు, వేరే వాళ్ళకి నచ్చిందేమో. సినిమాలో ఒక 20% నెగిటివ్ ఉంటే ఆల్మోస్ట్ 80% పాజిటివే ఉంది. అది వస్తుంది కదా మంచి విషయం. ఇది కొంపదీసి కన్నప్ప సినిమా నీకు ఆల్రెడీ ప్రీమియర్ వేసేసిరా అయింది, దాని టాక్ అయితే ఇప్పట్లేదు కదా. అంత నీరసంగానా, అంత దారుణంగానా? సిడ్నీలో చూసిన నేను ఆర్సిఆర్సి గొంతు పోయింది మాది సినిమా. 8 AM షో చూసిన. ఇండియాలో సింగిల్ స్క్రీన్ వీడియోస్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి బయటికి. యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ నడుస్తుంది. మీరేమో ఇంత నీరసంగా, అసలు ఎందుకు చూసినాం అబ్బాయి సినిమా, అది ఒక డైరెక్టర్ మీద సినిమా మీద లేకపోతే హీరో మీద గ్రజ్ పెట్టుకొని మాట్లాడినట్టు. క్రిటిసిజం చేయండి ఓకే, బట్ దాంట్లో ఉన్న పాజిటివ్స్ కూడా మాట్లాడండి ప్లీజ్. జనాలకు తెలియాలి. ఒకసారి ఆ గ్రాఫిక్స్ చూడండి, ఒక్కసారి వెళ్ళి గ్రాఫిక్స్ చూసి తర్వాత మీరే వచ్చి చెప్పండి హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయా లేదా. అసలు ఆల్మోస్ట్ అసలు హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగే ఉండదు నాకైతే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ CGI వర్క్ I've ever seen in Indian cinema. Mark my words.